నెక్స్ట్ ఓవర్ టీమ్ నుంచి రాబోతున్న కంటెస్టెంట్ సుబ్బలక్ష్మి, ఐ మీన్ అలంకృత. నేను సుబ్బలక్ష్మి ఎందుకన్నాను, పర్ఫార్మెన్స్ తర్వాత మీకు అర్థం అవుతుంది. సో లెట్స్ వెల్కమ్ అలంకృత. మీ ఇంట్లో పని మంచి ఉంది కదా? లేరు, నిజంగా లేరు. మా ఇంట్లో పని మంచి లేరు. ఇన్ని డిమాండ్లు ఉంటే ఎందుకు ఉంచుతారు ఎవరన్నా? నిజంగా మరి ఎవరు చేస్తారు పనులు? నేను, మమ్మీ, ఇంటి వాళ్ళు చూసుకుంటాం. నేను, మమ్మీ, నాన్న, తమ్ముడు. అలా చప్పట్లు కొట్టండి అన్న పాతకే. సూపర్, అసలు వెరీ నైస్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? పుట్టింది తమిళనాడులో, పెరిగింది ఇక్కడ. సార్, మరి తమిళమ్మాయి పాడిన తెలుగు పాట ఎలా అనిపించింది? శ్రీనివాస్ రెడ్డి గారు అమ్మా నాన్న తమిళు కానీ తెలుగు అమ్మాయి బాగుంది. అంటే మదర్ టంగ్ తమిళైనా కానీ తెలుగు చాలా స్పష్టంగా చక్కగా పాడింది. పర్ఫార్మెన్స్ కూడా బాగా చేసింది. థ్యాంక్ యూ సార్. జనవతి గారు, నిజంగా ఎన్ని డిమాండ్లు ఉంటే మీ ఆన్సర్ ఏముంటుంది?
అమ్మాయి చాలా అద్భుతంగా చేసింది. అసలు మొదట పల్లవి గాని ఆ చరణం గాని చాలా బాగా చేసింది. ఇంకోటి ఇంట్లో సరదా ఉన్నా కూడా పని మనుషుల పాయింట్ ఆఫ్ వ్యూలోంచి ఆలోచిస్తే వాళ్ళకి ఎంత అవసరమో అవన్నీ చాలా చక్కగా చెప్పింది అమ్మాయి. చాలా బాగుందమ్మా, చాలా భయ్య నువ్వు ఆ చేస్తున్నప్పుడు కూడా చాలా పనిని ఆడుతూ పాడుతూ పనిచేయాలంటారండి, అంటే అలసట లేకుండా అలా ఆడుతూ పాడుతూ మంచి నేర్పరి అయినటువంటి పని మనిషి చేసినట్టుగా చేసింది. అమ్మగారు చూడండి అయ్యగారు ఏంటి చా